ఇవాళ గత గవర్నమెంట్ చేసిన రోడ్లు తప్ప ఇవాళ ఎక్కడ ఏ రోడ్డు కూడా సరిగలేదు. మట్టి పోసేవాళ్ళు లేరు, మట్టి పోసేవాళ్ళు లేరు కాబట్టి తెలుగుదేశానికి ఓట్లు వేస్తానని చెప్తున్నాడు ఒక్కళ్ళేడు. నవరత్నాలు బ్రహ్మాండమైనవి కాబట్టి నవరత్నానికి ఓటు వేస్తానని చెప్పాడు. ఎంత అవుతుంది లచ్చుబక్క, ఎవరికి ఎంత తీరు? మున్సిపల్ ఎలక్షన్ వాళ్ళ ఆయన, దీనికంటే వాళ్ళ ఆయన మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏమంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. అయితే కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు డబ్బు తీసుకోకుండా ఏది మంచి ఏది చెడని కొంత ఆలోచన చేస్తారని నా విశ్వాసం నమ్మకం. అక్కడ కూడా 2000 జరగాల్సింది, 3000 జరగాల్సింది. మహాత్ముడు తర్వాత వచ్చినటువంటి గొప్పవాళ్ళు కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళ మాత్రమే సత్యసంధులై ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉంటారని ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చారు. వాళ్ళ పిల్లలు ఇంత దుర్మార్గులు, ఇంత నీతి భాష్యమైనటువంటి వాళ్ళు కంటారు, వాళ్ళ పిల్లలు అవుతారు, వాళ్ళు కలగలలేదు కాబట్టి ఆ ప్రజాస్వామ్యం. నా అభిప్రాయంలో ఈ దేశానికి ఇప్పుడు ప్రజాస్వామ్యం పనికి మాలినటువంటి ఒక డిక్టేటర్ కావాలి. ఆ డిక్టేటర్ కూడా డబ్బు సంపాదిస్తాడు, వాడే మంచివాడని నేను అన్ను. కానీ వారికి ఆశ ఉన్నంత సంపాదించుకున్న తర్వాత అయినా వారికి తప్పకుండా జ్ఞానోదయం అవుతుంది, అందరినీ ఒక రకమైన ఒక కంటితో చూస్తాడు, నీవు నేను అనేది లేకుండా చూస్తాడు. వారు సంపాదించుకునే ధనం హిందూ మహాసముద్రంలో ఒక బొట్టు లాంటిది, ఒక నీటి బొట్టు లాంటిది. ఈ దేశానికి సంపదకు కొరవ లేదు. శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఈ దేశాన్ని కొలగొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వింటావా తమ్ముడు, నీ ఇష్టం వచ్చిన ఎలక్షన్ పెట్టు, ప్రధానమంత్రిని పోటీ చేయమనండి, ఆయన డబ్బు ఇవ్వకుండా నేను గెలుస్తానని చెప్తే ఆయన కాళ్ళ కింద దూరడానికి సిద్ధంగా ఉన్నా, నా యావదాస్తి కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నా, నేను ఊరేసుకోవడానికి కూడా సిద్ధంగా. నీతి బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఇవాళ నేనేమి గొప్పవాడిని, నేనేమి ఇయ్యకూడని, ఇన్ని ఎలక్షన్లు గెలిచారని నేను చెబితే నేను ఒక ఫూల్ అవుతా. నేను ఇచ్చినా నేను చూసినాను, కానీ అప్పటికంటే ఇప్పుడు ఇంకా మరీ రోజుకు దిగజారుడు తన వ్యక్తి. ఇప్పుడు కొత్తగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు, ఏమనంటే లే నీ పెళ్ళాన్ని కూడా తీసుకొని లోపల పెడతాం, నీ నాన్న పోయి చెప్పుకోపు, ఆయన మీద దగ్గర పోయి చెప్తాను, నీ మొగుడికి చెప్పు నా కొడుకు దొరకల మాకు, రేపు తీసుకుని లోపల నిన్ను వాళ్ళ ఇద్దరిని పెడతాం. దిస్ హ్యాపెన్డ్ అట్ పాల్తాపూర్. ఐమ్ సారీ అట్ పాల్తాపూర్. దానివల్ల మా మున్సిపల్ చైర్మన్ నామినేషన్ వేయలేకపోయి చించాడే కూర్చోబెట్టుకున్నారు. ఒక మున్సిపల్ చైర్మన్కి ఆ గతి పడితే ఇంకా సామాన్యమైనటువంటి వాళ్ళకు ఏమిటి దిక్కు దివానం? నా అభిప్రాయంలో వద్దు, ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదు. అదో ఈ ఒక్కరోజుతోనే వచ్చినలా దిగజారుడు తరగతి ఇప్పుడు పరాకాష్ఠకు వచ్చింది, పరాకాష్ఠకు వచ్చింది. ఇంకా ఆడవాళ్ళని బెదిరిస్తున్నారు పోలీసులు పోయింది. దట్ ఈస్ దిస్ థింగ్ టుడే.
ఇంతకుముందు క్యాండిడేట్ రే నా కొడుకు ఎలక్షన్ అయిపోయిందని సంగతి చూస్తూ ఎవరు దిక్కు అని చెప్పి ఇవన్నీ బెదిరించి తీసేసిన సందర్భాలు అప్పుడైతే ఇప్పుడు అట్లా లేదు. ఇది పరిస్థితి. కాబట్టి మా వాటి వాళ్ళమంతా రిటైర్డ్ కావాలి. అంటే రాక్షసుల రాజ్యం ఎవరికి బలముంటే వాళ్ళు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు తన కాన్స్టిట్యూన్సీ ఎంత బాగా చేశాడు, అన్ని వర్గాల వారికి సహాయపడ్డాడు, పర్సనల్గా కొన్ని కుటుంబాలకు సహాయం చేశాడు. అటువంటి వాడు కూడా బేరు బేరు ఉన్నాడు. ఎందుకన్నాడు బేరు బేరు అని? వాళ్ళు పెట్టినంత డబ్బు ఖర్చు పెట్టలేదు. ఈయన దగ్గర ఉండి పెట్టలేదో లేక పెట్టలేదో నాకు తెలియదు. మొత్తం మీద బయటికి డబ్బులు రాదు. ఇంకేంది ఎక్కడి ప్రజాస్వామ్యం? అపహాస్యం చేసుకుంటాను, మాట్లాడుకుంటాను తప్ప ఈ ప్రజాస్వామ్యం.